కాళేశ్వరం గుదిబండను ఎట్లా మోస్తారు నెలకు ఇరవై వంద కోట్లు ఎట్లా కడతారు రాష్ట్ర సర్కారును ప్రశ్నించిన కాగని చెప్పేసి పెండింగ్ పనులు ఎట్లా పూర్తి చేస్తారు సమాధానాలు చెప్పేందుకు మల్ల గుల్లాలు పడుతున్న ఆర్థిక శాఖ అని చెప్పారు మల్ల గుల్లాలు కాదు ఎంటికలు విక్కుంటాను రాయాలి ఆ పిక్ వచ్చిన ఎంటికల్ని ఆ బొత్స్ను వివేక్ ఇంటి ముందర పడేయాలి సిగ్గొస్తుందేమో తెలంగాణ పేరు మీద వివేక్ వల్ల అయ్యన వెంకటస్వామిని యోధుని చేస్తే ఆ యోధుని కడుపులో ఈ వివేక్ ఎట్లా పుట్టిండో తెలుపులేదు అనునిత్యం అనునిత్యం తెలంగాణ ప్రజల్లో విష నాటాలే వాళ్ళ మైండ్లలో తెలంగాణ ప్రభుత్వం మీద విషం జిమ్మాలనే ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ రాస్తుండ్రు ఇంత విషం జిమ్మిన వివేక్కు తెలంగాణ మీద ఏ మాత్రం ప్రేమున్నా ఏ మాత్రం ప్రేమున్నా తెలంగాణ కోసం మాట్లాడిన నీతి ఆయోగ్ మాటలు కూడా రాయాలి కదా సెంట్రల్ వాటర్ కమిషన్లో ఉన్న వాళ్ళ మాటలు కూడా రాయాలి కదా అవి రాయరు కేవలం విషం జిమ్మాల తెలంగాణ ప్రభుత్వం మీద బురద వెళ్ళాలి ఇది వివేక్ విషయం ఎందుకు ఈ మాట నేను చెప్తున్నా అంటే ఒక్క సిద్దిపేట జిల్లానే మూడు వందల కోట్ల రూపాయల వరి వండితే రెండు వేల పదమూడు కంటే ముందు ఇలా రెండు వేల ఇరవై మూడులో మూడు వేల కోట్ల రూపాయలకు పైగా వరి వండింది ఇది దాచి పెడతారు నిజంగా ఒక్కసారి ఆలోచించండి తెలంగాణ సమాజం మాటలు వింటే ఒక్కసారి ఆలోచించండి రెండు వేల పద్నాలుగు కంటే ముందు తెలంగాణలో ఎంత పండింది రెండు వేల ఇరవై మూడు తర్వాత వరి ఎందుకు ఇంత గొప్పగా పండుతుందో ఒకసారి ఆలోచించండి ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా గొప్పగా కీర్తించినటువంటి మనమే ఇలా ఆంధ్రప్రదేశ్లో పండుతున్న ఎంతో తెలుసా కేవలం పదహారు లక్షల ఎకరాలు మాత్రమే కానీ తెలంగాణలో బీడు భూములు అన్న తెలంగాణలో ఈరోజు రెండు వేల ఇరవై మూడు నాటికి యాభై ఏడు లక్షల ఎకరాల్లో వరి పండుతుంది అంత ఆషామాషిగా జరిగిందా రైతుకు ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చి రైతుకు రైతు బంధు ఇచ్చి రైతుకి ఏదైనా జరిగితే రైతు బీమా ఇచ్చి పండిన వడ్లని వాళ్ళ ఊర్లనే కొంటామని చెప్పేసి వడ్ కాంటలు పెట్టి కొంటే ఇలా వరి వండింది ఇది కదా వాస్తవం ఇది కదా చెప్పాల్సింది ఇవన్నీ దాచిపెట్టి కాగేదో చెప్పిందని చెప్పేసి సిల్లి కథలు చెప్పి తెలంగాణ ప్రజల మీద విషం జింపే ప్రయత్నం చేస్తుంటూ